Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నివేదిక చూసి చంద్రబాబు షాక్. ఇంతకీ దానిలో ఏముందో తెలుసా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వస్తున్న నివేదికలు చంద్రబాబును నివేరపరుస్తున్నాయి. పార్టీ నేతలు కేడర్ను పూర్తిగా గాలికి వదిలేశారు. హైకమాండ్ ఇచ్చిన పార్టీ కార్యక్రమాలను కూడా నేతలు పట్టించుకోవడం లేదు. ఇటీవల 10 అంశాలతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు స్వయంగా పిలుపునిచ్చినా 100 నియోజకవర్గాల్లో ఆ ఊసే లేదని నివేదికలు అందాయి. దాదాపు 100 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు చేతులెత్తేశారనే చెప్పాలి. పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఖర్చును భరించలేక కొందరు అధికార పార్టీ పెట్టే కేసులకు భయపడి మరికొందరు ఇలా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు జూమ్ యాప్లో నిత్యం వారికి నూరిపోస్తున్నా ఫలితం లేదు. ఎన్నికలకు ఏడాది ముందు చూసుకోవచ్చులేనన్న ధీమ వారిలో కనిపిస్తోంది. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళితే చేతి చమురు భారీగా వదులుతుందని, ఎన్నికల సమయానికి ఆర్థికంగా ఇబ్బందులు పడతామని కొందరు నేరుగా చెబుతున్నారు. అందుకోసం చంద్రబాబు ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఒక్కొక్క నియోజకవర్గం ఇన్ఛార్జితో నేరుగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి అవసరాలు సమస్యలను నేరుగా చంద్రబాబు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు. కేసుల వంటి సమస్యలైతే పార్టీ చూసుకుంటుందని భరోసా ఇస్తున్నారు. ఆర్థిక సమస్యల విషయంలో మాత్రం ఎటువంటి హామీ లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని చంద్రబాబు చెబుతున్నారు. ఇందుకు పక్కా లెక్కలతో వారికి వివరిస్తున్నారని తెలిసింది. కూటమితోనే వచ్చే ఎన్నికలకు వెళతామని, భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన 4-5 నేతలకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ 3 ఏళ్లు మాత్రం ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనాలని, అక్రమ కేసులకు భయపడవద్దని చంద్రబాబు వారికి చెబుతున్నారు. మొత్తం మీద పార్టీ పరంగా వస్తున్న నివేదికలు నివారపరుస్తున్నా వాటిని సెట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.